క్రైస్తవ్యం అనగానే కాసుల కోసం లేదని, కాసుల కోసం కాదని, యేసు కోసమే అని, కన్న తండ్రి ఆశయాలు నెరవేర్చడం కోసమని తెలుసుకోవాలని కోరుతున్నాను ప్రపంచవ్యాప్తంగా. ఎంతమంది అయితే నెట్ ముందు కూర్చొని ఈ మాటలు వింటున్నారో వాళ్ళందరూ గ్రహించవలసిన మొదటి విషయం, మనం పుట్టింది దేవుని కోసం, మనం బ్రతుకుతున్నది దేవుని కోసం, చివరిగా మనం కళ్ళు మూసేది దేవుని కోసమే ఉండాలి. ఈ నిజాన్ని తెలియని ప్రపంచంలో కోట్ల మంది నాశనానికి వెళ్ళిపోతున్నారు. మరణించిన మరుక్షణమే శిక్ష అమలు జరుగుతుందనే విషయం మనం మర్చిపోకూడదు. ఎందుకంటే నేరం చేసిన తర్వాత ప్రపంచంలోని ఏ చట్టమైన వ్యక్తిని అరెస్ట్ చేస్తుంది, ఇన్వెస్టిగేషన్ చేస్తుంది, సాక్ష్యాలు ఏమైనా ఉంటే సేకరిస్తుంది. ఆ తర్వాత వాడు చేసిన నేరాలను బట్టి ఆ దేశ శిక్షాస్మృతిలో ఉన్న చట్టాలని, సెక్షన్స్ని అప్లై చేసి కోర్టుకు పంపిస్తుంది. లేకపోతే ఈ చట్టంలో బెయిల్ అనేది ఒకటి ఉంది, షూరిటీలతో వ్యక్తిని విడిచిపెడతారు. కేసు ఎన్ని ఎంతకాలం నడిచినా వాళ్ళు బయట ఇళ్ళ దగ్గరే వాళ్ళ పనులు చేసుకోవచ్చు. ఒకవేళ శిక్ష పడకపోతే కేసు కొట్టివేస్తే, నిర్దోషి అని ఒకవేళ ఈ దేశంలో ఏ చట్టమైనా తీర్పిస్తే ఇంటికి వెళ్ళిపోతారు, విడిచిపెట్టబడతారు. చట్టం వాళ్ళని విడిచిపెడుతుంది. అయితే దేవుని చట్టం విడిచిపెట్టదు. ఈ తేడా మీరందరూ గ్రహించాలని కోరుకుంటున్నాను. మనుషులు భూమి మీదకి వచ్చిన తర్వాత భూమి మీద ఉన్న చట్టాలని, భూమి మీద ఉన్న అధికారుల్ని, భూమి మీద ఉన్న పరిపాలన, భూమి మీద ఉన్న రాజ్యాంగాన్ని చూసుకుంటున్నారే తప్ప దేవుని రాజ్యాంగం ఎంత కఠినంగా ఉంటుందో ముఖ్యంగా మీరు తెలుసుకోవాలి. ఎందుకంటే క్రైస్తవులుగా మారినప్పటి నుండి కానీ, లేదా క్రైస్తవ కుటుంబాల్లో మనం పుడితే, ఈ సంఘాలకు వెళితే, సంఘాలుగా మనం కూడుకుంటే అక్కడ చెప్పే దేవుని సేవకులైన చెప్పుకుంటున్న వాళ్ళు చెప్పే మొదటి మాట ఏంటంటే, నువ్వు దేవుణ్ణి నమ్ముకో చస్తే స్వర్గానికి వెళ్ళిపోతా అంటారు. ఈ మాట చివరి మాట వాళ్ళదే. ముందు వాళ్ళు చెప్తున్న మాట ఏంటంటే, నువ్వు దేవుణ్ణి నమ్ముకో నీ కష్టాలు పోతాయి, నువ్వు దేవుణ్ణి నమ్ముకో నీ రోగాలు పోతాయి, నువ్వు దేవుణ్ణి నమ్ముకో నీకు ఉద్యోగం వస్తుంది. ఇవన్నీ కేవలం భూమి మీద జీవించే ఈ కొంచెం కాలం రాయితీల గురించి చెప్తారే తప్ప, అసలు చావు ఏంటి, చావు తర్వాత ఏంటి మన బ్రతుకు, మన పరిస్థితి అని మనం ఆలోచిస్తుంటే దేవుని వాక్యం ఏం చెప్పిందో వాళ్ళు ఎప్పటికీ చెప్పరు. మనతో నడుస్తావు, చేతులతో చేస్తావు, కళ్ళతో చూస్తావు, నోటితో మాట్లాడతావు, మంచి మాటలు వింటావు, ఇన్ని సదుపాయాలతో కూడిన ఒక దేహాన్ని దేవుడు నీకు ఇవ్వటంలో వ్యభిచరించడానికి, తాగడానికి, తిరగడానికి, దొంగిలించడానికి, మోసగించడానికి కాదు. మనిషి అనేవాడు ఇవి ఇవ్వలేడు. జపాన్ వాడు ఎంత గొప్ప కారులని కనిపెట్టచ్చు, జర్మనీ వాడు ఎంత గొప్ప కారులని కనిపెట్టచ్చు, కానీ ఈ దేహాన్ని మాత్రం ఎవడూ ప్రపంచంలో చేయలేడు. ఆలోచించండి, ఒకవేళ అవయవాలు పోతే అవయవాలు మార్చుకునే ఫెసిలిటీ మనం ఆలోచిద్దామని మనకంతే ముందు పుట్టినటువంటి అజ్ఞానులు, గుండె పోతే గుండు, గుండె గుండెకాయ, నేత్రం పోతే కనుగుడ్డు, లివర్ పోతే లివరు, కిడ్నీస్ పోతే కిడ్నీసు, ఇవ్వాలని క్లోనింగ్ చేయాలని చాలా ట్రై చేసింది ఈ సమాజం, కానీ అందులో ఫెయిల్ అయిపోయారు వాళ్ళు. ఎందుకంటే అవ పెట్టింది క్లోనింగ్. ఏమైందో మీ అందరూ తెలుసు కదా, చచ్చిపోయింది. కనుక దేవుడిచ్చిన ఈ దేహం, నీ కాళ్ళు, నీ చేతులు, నీ నేత్రాలు, నీ చెవులు దేని కొరకును ఉపయోగిస్తున్నావు? కనుక నిన్న ఈ లోకానికి పంపిన దేవుడు నీకు ఒక దేహాన్ని ఇచ్చాడని, ఆ దేహం ఇచ్చిన దేవునికి నీవు దేహంతో చేయవలసిన పనులు ఉన్నాయని గతంలో ఎన్ని ప్రసంగాలు మీరు విన్నారో నా నుంచి మీ అందరికీ తెలుసు. కనుక నీ చూపు, నీ మాట, నీ వినికిడి, నీ చేత, నీ చేతలు, నీ నడతలు ఆలోచించి ఒక్కసారి విమర్శ చేసుకో.
శరీర విమర్శ ఆత్మ విమర్శ కాదు. శరీర విమర్శ చేసుకొని దేహంలో ఉన్న అవయవాలన్నీ దేని కొరకు నువ్వు ఉపయోగిస్తున్నావు? పుట్టినప్పటి నుంచి ఇంతవరకు ఈ లోకం కోసం ఉపయోగిస్తున్నావే తప్ప నీ దేవుని కోసం ఎక్కడ ఎప్పుడు ఎలా ఉపయోగించావో ఒక్కసారి స్మరణకు తెచ్చుకో. చచ్చిపోయాక చచ్చిపోయిన మనిషిని జ్ఞాపకం చేసుకోవడానికి దినవారం చేయకు. సంస్మరణ దేనవసరం లేదు. కానీ బ్రతుకుండగా నువ్వే నీ దేహాన్ని మీద నీ దేహ విమర్శ ఒకసారి చేసుకో. తొమ్మిది వందల తొంభై తొమ్మిది వేల ఏమండి ఎటు చూసినా చాలా చిన్న నెంబరేనండి మిగులుతుంది. మిగతా వాళ్ళంతా లోకం కోసం బతుకుతున్నారండి. ఏమి తినాలి, ఏమి త్రాగాలి, ఏం కనాలి, ఎక్కడ కట్టాలి, ఎలా కట్టాలి, నేను ఎలా గొప్పవాడిని కావాలని చచ్చినంత వరకు మనిషి దేహం కోసం అలసిపోతున్నాడే తప్ప ఆ దేహాన్ని ఇచ్చిన దేవుని కోసం మాత్రం ఆలోచనలో లేడని మనకు అర్థమైపోయింది. అందుకే యేసుప్రభు వారు నోటి మాట మరలా మరలా మనం మెమరీ చేసుకుందాం. ఏమని ఏమని ఆత్మయే జీవింపచేయించినది. ఈరోజు నువ్వు బ్రతుకున్నావంటే ఆత్మ ఆత్మ వచ్చింది దేవుని నుండి. అది ఉన్నది భూమి మీద దేవుని ఇష్టాన్ని నెరవేర్చటానికి. మరి ఏం ఆలోచిస్తున్నావు నువ్వు? ఏ పని మీద ఉన్నావు నువ్వు? ఎవరి పని మీద ఉన్నావు నువ్వు అని కింద అంటాడు. ఒకవేళ నువ్వు దేహం కోసమే బ్రతికితే ఏమండి ఎన్నో యాడ్లు వస్తుంటాయి. అల్ట్రావైరెట్ రేస్ వచ్చేస్తున్నా కనుక మరి నీ ఫేస్ని ఎలా కాపాడుకోవాలి, నీ శరీర వర్చస్సుని ఎలా కాపాడుకోవాలి, నీ కళ్ళుని ఎలా కాపాడుకోవాలి, నీ ముఖానికి ఎలాంటి ఫేస్ చేయాలి, నీ దేహాన్ని అందంగా గ్లామరస్గా ఎలా కనబడాలి, ఏమి తింటే నువ్వు స్మార్ట్గా ఉంటావు, ఏం తింటే నువ్వు మంచి కళగా కనబడతావు, ఏంటండి ఇదంతా దేనికోసం ఉండి ఆలోచిస్తుంది సమాజం ఈరోజు మీరు చెప్పండి? ఎన్ని అడ్వర్టైజ్మెంట్లు చూడండి, ఎన్నో సెంటర్లు చూడండి, ఎక్కడ చూసినా శరీరం అని కనబడదు. మార్కెట్కి వెళ్తే అందులో దొరికేవన్నీ శరీరం కోసమేనండి. ఒక షోరూమ్కి వెళ్తే అది బట్టల షోరూమా లేకపోతే ఇంకది ఇంకే జనరల్ షోరూమా, ఏ షోరూమ్ అది ఎక్కడికి వెళ్ళండి, అన్నీ నీ కళ్ళతో అనుభవించడానికి ఒక టీవీ కనబడుతుంది, నీ కళ్ళతో అనుభవించుకుని డివిడీ కనబడుతుంది, నీ కళ్ళతో అనుభవించడానికి ఒక నెట్ కనబడుతుంది, నీ కళ్ళతో అనుభవించడానికి నీ శరీరాన్ని ధరించుకోవడానికి ఎన్ని బట్టలు, ఎన్ని డిజైన్స్, ఎన్ని రంగులు. ఏమండి ప్రపంచంలో ఈరోజు మనం బ్రతుకుతున్న ఈ వ్యవస్థలో మనకు కనబడేదంతా నీ దేహాన్ని కాపాడుకోవటానికి మాత్రమే, నీ దేహాన్ని శృంగారించడానికి మాత్రమే. సమాధిలోకి పోయి మట్టి అయిపోయి మట్టిలో కలిసిపోయి దేహం కోసం బ్రతుకంతా నువ్వు ఆలోచించుకుంటూ కూర్చోమంటుంది ఈ లోకం అండి. ఎన్ని భోజనాలు, ఎన్ని హాట్ ఫుడ్స్, ఫాస్ట్ ఫుడ్స్, స్టాక్ ఫుడ్స్, రెడీ ఫుడ్స్, అబ్బాబ్బాబ్బా ఎన్ని ఫుడ్స్ అండి, అన్ని తినటమే, అన్ని అనుభవించటమే. ఇలా అనుభవిస్తూ ఎన్ని చేసుకున్నా నీ దేహం ముడతలు పడక తప్పదు, నీ వయసులో తేడా రాక తప్పదు, నీ చూపులో అంధత్వం రాక తప్పదు, నీ వినికిడిలో చెవిటితనం రాక తప్పదు, నీ మోకాళ్ళ నొప్పులతో, కాళ్ళు భుజాల నొప్పులతో నడవలేక కూర్చోలేక పడుకోలేక ఎన్ని బాధలు అనుభవిస్తున్నావో అనుభవించే ప్రతి మనిషికి తెలుసండి. ఇప్పటికైనా పోను దేవుడు చెప్పిన మాట, 2000 సంవత్సరాల క్రితం చెప్పిన మాట, ఆయన భూమి మీదకు వచ్చి ఆయన ప్రయాణపడిన బాధ, నరకం అనుభవిస్తూ లేక సిలువ మరణం అనుభవిస్తూ తన ప్రాణాన్ని పోగొట్టుకుంటూ ఆ ముందు ఆయన పలికిన మాటల్లోని మాటేనండి మాట. ఏంటి ఆ మాట? ఆత్మయే జీవింపచేయుచున్నది కదయ్యా, నీ శరీరము కేవలం నిష్ప్రయోజనం. నిష్ప్రయోజనమైన శరీరం కోసం ఇంత ప్రయాస పడుతున్నావు నువ్వు. ప్రయోజనమైన శాశ్వతమైన నిత్యము జీవించవలసిన ఆత్మ నీ గురించి ఎప్పుడైనా నువ్వు ఆలోచించుకుంటున్నావు? ఆత్మ అంటే నువ్వు. ఆత్మ గురించి, నా గురించి నేనేమైనా ఆలోచించుకుంటున్నానా? నేను చదువుకున్నంత వరకు చదువు లేదనే ఆలోచన, చదువుకున్న తర్వాత పెద్ద ఉద్యోగం రావాలనే ఆలోచన ఎక్కడండి ఫుల్ స్టాప్? ప్రత్యేక పెద్ద ఉద్యోగం వచ్చిన తర్వాత అనుకున్న భార్య రావాలనే ఆలోచన
భార్య వచ్చిన తర్వాత దాంపత్యం గురించి ఆలోచన, దాంపత్యంలో పుట్టిన పిల్లల కోసం ఆ తరువాత ఆలోచన, ఆరి చదువుల ఆలోచన, వాళ్ళ పెళ్ళిళ్ళ ఆలోచన, వాళ్ళ బ్రతుకుల ఆలోచన, చివరిగా నువ్వు చేరేది కూర్చున్న ప్రేక్షకులందరికీ విషయాన్ని తెలియజేస్తున్నావు. కనుక ఇన్ని ఆలోచనలు కలిగిన నువ్వు నీ దేహం గురించి ఎక్కువ ఆలోచిస్తున్నావు అని అర్థమైపోయింది. నీ దేహం గురించి ఆలోచించే నీకు ఇలా ఆలోచిస్తావనే సంగతి దేవుడికి తెలిసి కొడుకుతో చెప్తున్నాడు తండ్రి, నాయనా నువ్వు వెళ్ళినాయనా, కింద నేను ప్రొజెక్టర్లను ఆన్ చేయండి నాయనా, నాయనా నువ్వు భూలోకానికి వెళ్తున్నావు కదా నాయన, నీ తమ్ముళ్ళు నీ చెల్లెళ్ళు ఎంతోమంది ఉన్నారు అక్కడ చెడిపోయారా, వాళ్ళందరికీ ఈ విషయం చెప్పు, వాళ్ళు ఆలోచిస్తున్నది నిజం కాదని, వాళ్ళు ఆలోచిస్తున్నది మాయని, మోసపోతారని, అది నిజం కాదని, శాశ్వతమైన వాళ్ళ గురించి ఆలోచన కలిగి ఉండమని, నా గురించి బ్రతకమని చెప్పు, నిజం చెప్పు వాళ్ళకి. అందుకే నుండి యేసు వచ్చాడు. యేసు రావడానికి ప్రధాన కారణం అదే, మళ్ళీ కాపాడడానికి. కానీ ఆనాటి మూర్ఖ సమాజం, ఆనాటి భ్రష్టులైన మనుష్యులు యేసు మాటలు నమ్మక సిలువు వేశారు, చంపేశారండి. ఈరోజు పీడి సుందరరావు మాట్లాడే ప్రతివాడికి బాధ, ఏదో తేడా చెప్తాడు. ఏమండి నా మీద ఎవడు మంచి చెప్పడండి, ఎందుకు వాళ్ళ బ్రతుకు తెరువుకే భంగం కలుగుతుంది. ఎవడు నా గురించి మంచి మాటలు చెప్పలేకపోతున్నాడు, కారణం ఇంతవరకు ప్రపంచమంతా నమ్మింది అబద్ధం అనే నిజాన్ని వాడు ఒప్పుకోవడానికి ముందుకు రావటం లేదు. ఎందుకంటే వాడు బ్రతుకు తిరుగు పోతుంది, వాడు దండుడు వ్యాపారం పోతుంది, వాడు దోపిడీ విధానం పోతుంది. ఎవరండి దోచుకున్నారు? లేదండి, దేవుని వాక్యం చెప్పిన వాళ్ళే దోచుకుంటున్నారు. వాడు దేవుని కొరకు బతకపోగా ఆశీర్వాదాలు అనే పేరుతో మిమ్మల్ని అందరినీ దీవించేస్తూ మీరు స్వర్గానికి వెళ్ళిపోతారు, దేవుని దగ్గరికి వెళ్ళిపోతారు, పరలోకంలో ఉంటారని మాయ మాటలు చెప్పి పుట్టినప్పటి నుంచి చచ్చిపోయిన సమాధి వరకు శవం ముందు నిలబడి పరలోకానికి చేర్చుకో తండ్రి అన్నవాడు మీకు నిజం చేస్తాడో మంచి చేస్తున్నాడని మీరు అనుకోవడం ఏమి పొరపాటు. వీడు వెళ్తాడో లేదో వీడికే తెలియదు, కానీ చచ్చిపోయినడు శవం ముందు మాత్రం నిలబడి ఈయన మాత్రం పరలోకానికి చేర్చుకో అంటున్నాడు. ఎంత మాయ! ఈ మాటలు నమ్మిన సమాజం సమాధుల్లోకి వెళ్ళి చూడండి ఒకసారి, ఇలా ఓల్డ్ జైలు ఉన్న దగ్గర మన బరీల గ్రౌండ్ వాల్టర్ సెమెటరీకి వెళ్ళి చూడండి, జననం మరణం ఏం చేశాడో ఆడి కార్యక్రమం ఉంటుంది, ప్రోగ్రామ్. రిటైర్డ్ టీచరా, రిటైర్డ్ ఇన్స్పెక్టరా, రిటైర్డ్ దొంగ, ఏదో ఉంటుంది పేరు పలక మీద. అవసరమా? శరీరం కేవలం నిష్ప్రయోజనం అంటే దానికెందుకు రా పాలరాతితో సమాధి? ఏమన్నాడు యేసుప్రభు? అంతవరకు నువ్వు జీవించిన ఏ శరీరంలో అయితే జీవించావో ఆత్మగా ఆ శరీరం ఏమంటున్నాడు ఆయన? కేవలము నిష్ప్రయోజనం. కేవలము అంటే నిష్ప్రయోజనం, కేవలము నిష్ప్రయోజనం అంటే భారీ స్థాయి అండి ఇది, మరి మరి వేస్ట్ రా అంటున్నాడు. కేవలము నిష్ప్రయోజనం అన్నదానికి మొత్తం మార్చేశాడండి. మొత్తం నిష్ప్రయోజనం అనుకుండా అంతా నీకు ఆశీర్వాదమే అంటున్నాడు. ఎవరు నమ్ముతారండి పీడి సుందరరావు మాట? నా పిల్లలు ఎవరైనా చెప్తే అందరికి ఎలాగుండదండి, ఇది పీడి సుందరరావు గారు బోధన. పీడి సుందరరావు బోధ యేసు బోధ? అది పీడి సుందరరావు ఎవడండి? ఒక యాంప్లిఫైర్ లాంటివాడు, బైబిల్లో ఉన్న చూశాడు చెప్పాడు. ఏ యాంప్లిఫైర్ వాడినా శబ్దం పెద్ద చేస్తుంది, అది దానికి ఓను నేను కూడా మాట్లాడితే అది ఒకటి వినిపించదు కదా, నేను మాట్లాడుతున్నదే వినిపించాలి. అది అయినా కళ్ళు చూసినట్టు చూసినట్టే కనబడుతుంది, ఎవరైనా చచ్చిపోయినట్టు చూడండి కళ్ళు అలాగే కనబడుతుంది, కళ్ళు పెరిగిన రంగు కనబడుతుంది. పవర్ పోయింది అనుకోండి, అది తెలుపా ఎరుపా ఏ రంగు, అది చూబా ఎలీడా? నీ కళ్ళు కూడా అంతే చచ్చిపోతే కనబడవు, ఇలా తెరుచుకొని ఉంటాయి కళ్ళు, అటు బలత్కారంగా మూసేస్తా చూడకే, కానీ చచ్చిపోయినాడు చూడండి కళ్ళు ఇప్పేసి పడుకుంటే దగ్గరికి వెళ్ళి కళ్ళు ఇలా ఇలా మూసేస్తా చూడక బాబు నిన్ను చూస్తే మాకు భయం అవుతుంది, మా లైట్ లాగిపోతాయి ఏమని. ధనం దరిద్రుడు చనిపోయాడు తర్వాత దే 16:22 వచ్చిన లోకాసు వార్త, దరిద్రుడు చనిపోయి ఇలా కనబడక చూడగానే దేవదూతలు కనబడారు. అమ్మో
దేవదూతలు వచ్చేసారు. బోర్డింగ్ పాస్ అండి అది మీకు. ఎందుకంటే పరదేశం ఎక్కడుందో ఎవరికి తెలియదండి, వాళ్ళే తీసుకెళ్ళాలి. ఎందుకంటే వెళ్లే ముందు ఈ స్టార్స్ గెలాక్సీలను దాటుకొని వెళ్ళాలి. ఈ విశ్వం కాదు కదా. ఓ 2 గంటల ప్రయాణం అండి విశాఖ నుండి బాంబే వెళ్ళిపోతాడు. అన్నీ చూసినవే ఎప్పుడు కొండలు మెట్టలు అన్నీ కనబడుతుంటాయి అంతే. కానీ చచ్చిపోయే ప్రయాణం అండి, బలైన ప్రయాణం అండి. పోతే పోయింది నరకానికి పోయినా మీరు విశ్వాన్ని అంతా చూసి వెళ్తారా, గెలాక్సీలన్నీ దాటుకొని వెళ్తారు. అయ్యో 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 అనుకొని దేవుడా దేవుడా అది ఇంకేమి దేవుడు నీకు వినబడ్డో కనబడ్డో. బతుకున్నప్పుడు అన నీవు బతుకున్నప్పుడు ఆత్మ గురించి నీకు నువ్వు ఆలోచించుకోలేనప్పుడు నీ ప్రయాణంలో ఇక నువ్వు ఆయన్ని ఆలోచించలేవు. 70 ఏళ్ళ 80 ఏళ్ళ నీ జీవిత ప్రయాణంలో నీ శరీర ప్రయాణంలో ఎన్నడూ కనిపించని నీ తండ్రి కళ్ళు ముయ్యగానే కనిపిస్తాడన్న అనుకోవడం నీ పొరపాటు. ఒక మంచి మాట చదువుతానండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం ప్రారంభ వచనము నుండి చూడండి ప్రియులారా. ప్రారంభ వచనము నుండి తీశారు అందరూ, అందరు తీయండి, నేను అందరు తీయండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం ప్రారంభ వచనము నుండి మళ్ళా అదే మాట అపొస్తలుడైన పౌలు గారు నోట పలికిస్తున్నాడు. నాన్న పౌలు నువ్వు చెప్పు నాయన, నా కుమారుడు పంపించాను, ఆత్మయే జీవింప చేస్తుంది, ఆత్మయే చివరి వరకు ఉంటుంది. శరీరం అన్నది 70 80 ఏళ్ల జీవితం గురించి కాదు, ఆ జీవితం గురించే నా పిల్లలందరూ ఆలోచించుకుని మాయలో పడి మోసపోతున్నారు. నువ్వైనా చెప్పు నాయన, నువ్వైనా రాయినాయనా. ఆ రోజు 2000 సంవత్సరాల క్రితం ఏ పౌలు చేత మరలా అదే మాట రాయించాడు. ఆఫ్టర్ 2000 ఇయర్స్ అంటే 2014లో ఇదిగో ఈ పీడి సుందరరావు నోట అదే మాట పలికిస్తున్నాడు. భూమి మీద మన గుడారమైన ఈ దేహము ఈ నివాసము శిథిలమైపోతుంది. వయసులో ఎంత బాగుండో తెలుసండి అంటాడు. ఎవడైనా అంటాడు, నువ్వేనంటావు నేనేనంటావు. తర్వాత ఏమవుతుంది? అది నువ్వు సన్స్క్రీమ్ రాసినా అల్ట్రా క్రీమ్ రాసినా ఏమండి ఏమన్నా చెప్పండి, మా ఆడోళ్ళకి బాగా తెలిసేవాన్ని. ఏది రాసినా శిథిలమైపోతుందండి. బయటకు నువ్వు సున్నాలు వేసేసి మీద మీద ప్లాస్టింగ్లు చేసేసి రంగులు వేసి డిస్టంపర్లు వేసి లైటింగ్ పెడితే నమ్ముతాడు. లోపల పొట్టత్వం లేదు, సిమెంట్ పొట్టత్వం కోల్పోయింది లోపల. తుఫాన్లో పాత మెడలై పడిపోతే జాగ్రత్తగా ఉండండి. నేను ఎందుకు చెప్తారు, బయటకు నువ్వు సున్నాలు వేసావు కొత్తది అనుకోవద్దు. నువ్వు అనుకుంటున్నావు కొత్తదని, నువ్వు అనుకుంటున్నావు డెకరేట్ చేసావని. శిథిలమైపోయే నీ దేహం, గుండె వీక్ అయిపోయింది, కిడ్నీస్ పనిచేసి పనిచేసి 60 70 ఏళ్ళు పనిచేయడం అంటే ఏమన్నా మనిషి కనిపెట్టింది ఏదైనా 8 సంవత్సరాలు పనిచేయవండి అంతేనా? మనిషి చేసిన 1000 ఇంతకాలం 8 సంవత్సరాలు పనిచేయవండి. దేవుడు చేసిన కన్ను ఏమంటే నాకు 65 ఏళ్ళు రిపేర్లో పడ్డాయవి, అందుకే కళ్ళ జోడు పెట్టాను. కొంతకాలం చెవులు కూడా రిపేర్లో పడిపోతే మిషన్ పెడతాం, కొంతకాలం గుండు వీక్ అయిపోతుంది కదండి, కొట్టి కొట్టి ల్యాప్టాప్ 65 ఏళ్ళు 65 ఏళ్ళు కొట్టిన తర్వాత ఇక్కడ నుంచి వీక్ అయిపోతుందండి గుండె. వీక్ అయిపోతుంది దానికి పవర్ కోల్పోతుంటుంది. అప్పుడు ఏం చేస్తారంటే స్టంట్స్ పెడతారండి లోపల, అది పవర్ ఇస్తుంటుంది. కరెంటు పోతే జనరేటర్ ఎలా పెడతాం, అలర్ట్ పెట్టుకున్నారండి చాలామంది. అది ఎంతకాలం ఉంటుంది? నీకింటికి డయాలసిస్ చేయడమా, అది ఎంతకాలం ఉంటుంది? ప్రతి రోగం శిథిలమైపోయే నీ దేహానికి వస్తుంటుంది, ఎందుకంటే పాత అయిపోతుంది. అది మొక్కాళ్ళలో ఉన్న ఆ చెప్పల మడతబంధ కీళ్ళలో ఉన్న గ్రీజ్ ఆరిపోతుంటుంది. అందుకే నిలబడితే నొప్పి కూర్చుంటే నొప్పి, ముడుకులు నొప్పండి అంటారు. ఏమంటే వెన్నుపూస పూసలతో అలాగుంటుంది అది. ఇప్పుడు చూడండి చాలామందికి నాకండి పెయిన్, బ్యాక్ పెయిన్ ఎక్కువ, ఎందుకంటే కూర్చొని నడిచి చేరబడి పడుకొని వంగి లేచి ఆ వెనకాతున్న స్పైనల్ కార్డ్ అంతా కూడా ప్రాబ్లం అయిపోయిందండి, పెయిన్ వస్తుంటుంది.
దీన్ని ఎంతకాలం మనం కాపాడుకోగలం? అంటే శిథిలావస్థకి వెళ్ళిపోతుందని అర్థం, శిథిలమైపోతుందని అర్థం. అదే చెప్తున్నాడండి 2000 సంవత్సరాల క్రితం. ఏమని? భూమి మీద మీరు ధరించుకున్న ఈ దేహమైన గుడారమైన ఈ నివాసము శిథిలమైపోయినను, చేతి పని కాక మేడు మేడ్ బై గాడ్, దేవుని చేత కట్టబడినది యునైన నిత్యమైన నివాసము పరలోకముందున్నదని ఎరుగుదము. వాట్ ఏ వండర్ఫుల్! మంచి బాడీ వద్దటాడు మనకి. మనకేముందట పరలోకంలో? చెప్తున్నాడండి, ప్రభుత్వం చెప్పిన మాటలు నమ్ముతావు, దొంగ నాయకులు చెప్తున్న మాటలు వింటావు, వాగ్దానం చేసిన మంత్రుల మాటలు నమ్ముతున్నావు, మాయ చేసిన భర్త మాటలు నమ్ముతావు, మాయ చేసిన భార్య మాటలు నమ్ముతావు, తప్పుదారి పట్టించిన నీ పిల్లల మాటలు వింటావు. కానీ నీ దేవుడు మాట వినవా నువ్వు? నీ దేవుడు ఏమంటున్నాడో తెలుసా నీకు? ఒక మంచి శుభవార్త చెప్పాడు, ఈ దేహము శిథిలమైపోతుంది కనుక, ఒరే నా కొడుక, నీ తల పండిపోయినా, నీ కళ్ళు కనబడకపోయినా, నీ పళ్ళు ఊడిపోయినా, నీకోసం చాలా మంచి దేహాన్ని చేసి ఉంచాను రా సుందరరావు అంటున్నాడు దేవుడు. నా కోసమే నేను చదువుకున్నానండి దీన్ని, ఆపండి ఆయన దాన్ని. పిలుస్తున్నాడు ఇప్పుడు ఎవడో నిన్ను, ఆపో, ఆ దరిద్రంశాలు ఆపండి. ఇక ఈ అరగంట కూడా మిమ్మల్ని విన్నవ్వవి. భూమి మీద మన గుడారమైన ఈ నివాసము శిథిలమైపోయినను, ఎవరైతే నా కోసం భూమి మీద ఆ శరీరంలో శిథిలమైపోయినంత వరకు పనిచేశారో, యేసుక్రీస్తు శరీరం శిథిలమైపోయిందండి, శిలువలో శిథిలమైపోయింది, రంధ్రాలు పెట్టబడ్డాయి, రక్తపదారులు కారిపోతున్నాయి, కొరడా దెబ్బలతో శరీరం అంతా పాయలు ముక్క ముక్కలుగా విడిపోతున్నాయండి, కత్తితో కోసినట్టు శిథిలమైపోయింది. ఆయన తన శరీరాన్ని దేవుని కొరకు, రాబోయే శరీరం కొరకు శిథిలం చేసుకున్నాడు. నీవు నీ దేహం, ఈ దేహాన్ని నీ దేవుని కొరకు శిథిలపరచకపోతే నిత్యమైన నివాసము దేవుని చేత చేయబడి, ఇది దేవుని చేత చేయబడింది, అది దేవుని చేత చేయబడింది, ఈ శరీరము దేవుడు చేసిందే, ఆ శరీరము దేవుడు చేసిందే. ఈ శరీరములో నీవు ఉన్నంత ఈ కొద్ది కాలము శిథిలమైపోయినంత వరకు ఆయన ఆశ నెరవేరిస్తే శిథిలము కాని నిత్యమైన నివాసం అన్నాడు. చూడండి అక్కడ ఉందట మీకు, భూమి మీద మన గుడారమైన ఈ నివాసము శిథిలమైపోయినను, చేతి పని కాక దేవుని చేత కట్టబడినదినైన నిత్యమైన నివాసము పరలోకమందున్నదని ఎరుగుదుము. ఆత్మ, ఆత్మ అయిన నీవు, ఆత్మగా ఉన్న నీవు దిగంబరమైపోతావు అనుకుంటున్నావా ఈ దేహం పోగానే? ఆత్మైన ఈ ఆత్మ కలిగిన ఈ దేహం పోగానే ఆత్మ దిగంబరత్వం అనుకుంటున్నావా? కాదు, అమరత్వము కలిగిన మరో ఆకారాన్ని నువ్వు ధరించుకోబోతున్నావు. ముసలితనము రానిది, గ్రుడితనము లేనిది, వినికిడి పోగొట్టు కొననది, అందమైన మరో అందమైన దేహము దేవుడు చేశాడు. మరొకటి, భూమి మీద నువ్వు పాడు చేసుకున్న ఈ దేహానికి నా కోసం పాడు చేసుకున్నావు కనుక, నా కోసం శిథిలావస్థకు చేర్చావు కనుక, నా కోసం నువ్వు ఖర్చు పెట్టావు కనుక ఈ దేహాన్ని నీ కోసం ఒక మంచి దేహాన్ని ఈసారి చేస్తున్నాను నాయన అని మాటిచ్చిన నీ దేవుడు అంటున్నాడు. పరలోకముందు ఉన్నదని ఎరుగో, ఎరుగుదుము, తెలుసుకోండి. ఇప్పటికైనా విశ్వాసంతో నాకంటూ ఒక దేహము నా తండ్రి తయారు చేసి భద్రపరిచాడు, అది అమరత్వము కలిగినది, నిత్యము ఉండేది, నిత్య లోకాలను అనుభవించేది అంటున్నాడు. చూడండి, నిత్య లోకాలను అనుభవించేది దేహం, దేవుని చేత కట్టబడినదియు నిత్యమైనదియు నైన నివాసము పరలోకమందు మనకున్నదని ఎరుగుదుము. మనము దిగంబరులము కాక, రెండవచనము, మనము దిగంబరులము కాక వస్త్రము ధరించుకునే వారముగా కనబడదుము. కాబట్టి పరలోకము నుండి వచ్చు మన నివాసము దీనిపైన ధరించుకొనుచు దీనిలో మూలుగుచున్నాము. అది కావాలంటే ఇందులో నువ్వు మూలగాలి, ఇందులో నువ్వు బాధ అనుభవించాలి, ఇందులో దేవుని కొరకు నువ్వు వేదన అనుభవించాలి, క్రైస్తవుడైనందుకు బాధ అనుభవించాలి అన్నాడు. అందుకే అనుభవిస్తున్నావా ఈ దేహంలో దేవుని కొరకు బాధలు? అందుకే నేను నా జుట్టు పండిపోతున్నా, మీసాలు పండిపోతున్నా, రంగులు అయ్యి నాకు ఇష్టం ఉండదు.
ఎందుకంటే దీనికంటే సూపర్ న్యాచురల్ బాడీ ఉంది మీ డాడీకి. ఇట్స్ ఎ వండర్ఫుల్ గ్లామరస్ బాడీ. దానికోసం ఎదురు చూస్తున్నాను. ఈ ముసలి దేహం కోసం, ఈ ముసలి మేసాల కోసం రంగు అవసరమా? ఈ దిక్కుమాలిన వైట్ తెల్ల వెంట్రుకలన్నీ తెల్లగైపోతున్నాయి, దీనికోసం రంగు అవసరమా? ఎవరు చూడాలని? ఈ ముసల సన్నాసిని ఎవరు చూడాలని? ఉన్నవాళ్ళందరూ అలాగే ఉన్నారు కదండి నా మీద, ఇంకా ఇంకెంత ఎంతమంది కోసం, ఎవరి కోసం బతకాలి? నా దేవుని కోసం బతకాలి, నేను నా తండ్రి కోసం బ్రతకాలి. ఈ దేహం ఏమైపోయినా పర్లేదు, ప్రస్తుతానికి 65 ఏళ్ళైనా దేహాన్ని పర్వాలేదండి, బాగుంచాడు. మీరు చూస్తున్నారు కదా నా ఫేస్ అదని, ఐఎమ్ ఆల్వేస్ హ్యాపీ. 65 ఏళ్ళు రంగుకి రంగు తీస్తానంటే 30 ఏళ్ళన్నా నమ్ముతారు, ఎందుకంటే ముడతలు గిడతలు ఏం లేవు కదా. అయినా ఈ దేహం వద్దండి, వద్దు. బీపీ, షుగర్, బబ్బా పనికిరాని నేర రోగాలన్నీ వస్తాయండి దానికి. కానీ అక్కడ ఒక నివాసం ఉందని దానికోసం ఎదురు చూస్తున్నానండి. ఇది ఇది తీసేత్తేది వచ్చేసినట్టే. కానీ ఇది ఎక్కడ పోగొట్టుకుంటావు దీన్ని? పబ్బులో పడిపోయావనుకో దెబ్బ అయిపోతావు, దేవుళ్ళో పడిపోయావు అనుకో నీకే సంభవిస్తున్నది, నీకే ఇస్తాడు దేవుడిది. మంచి మాట అనే మాట రెండవ వచనం, మనం దిగంబరులము కాక వస్త్రము ధరించుకున్న వారముగా. ఏమండి? మనం దిగంబరులముగా కాక వస్త్రము ధరించుకున్న వారముగా కనబడదము, కాబట్టి పరలోకము నుండి వచ్చు మన నివాసము దీనిపైన ధరించుకున్న అపేక్షించు దీనిలో మూలుగుచున్నాము. అమ్మయ్య, అమ్మ అన్ని బాధలే, అన్నీ కష్టాలే ప్రభు కోసం అమ్మా అలా మూలగాలి. మరి మూలకపోతే నువ్వు మూలుగు రాలేదంటే నువ్వే పని చేయట్లేదని అర్థం. నువ్వు నడిస్తేనే కదా అమ్మాయ్యా అని కూర్చున్నప్పుడు అనుకోగలవు. నువ్వే నడననుకుంటే ఎప్పుడు కుర్చీలోనే ఉన్నావు అనుకో, నీకు మూలుగేటి? ఈ గుడారములో ఉన్న మనము, ఏమన్నాడండి 3-4 వచనాల్లో, ఈ గుడారములో ఉన్న మనము భారము మోసుకొని మూలుగుచున్నాము. ఎవరు భారం? దేవుని భారం. భారము మోసుకొని మూలుగుచున్నాము. ఇది తీసివేయబడవలనని కాదు, దేవుని కోసం కష్టాలు వచ్చాయి గనక వద్దు బాబోయ్ అనకండి. దేవుని కోసం యోబుకి వచ్చాయి, మోషేకి వచ్చాయి, దావీదుకు ఎవరికి రాలేదర్రా? యేసుక్రీస్తుకే వచ్చాయి, అపోస్తులకే వచ్చాయి, ప్రవక్తలకే వచ్చాయి. అన్నీ వారు మూలుగుతూ గుడారాల్లో మూలుగారు వాళ్ళు. ఎవరు సుఖపడలేదు భూమి మీద, ఎవరు సుఖించలేదు ఈ దేహాల్లో. ఈ గుడారములో ఉన్న మనము భారం మోసుకుని మూలుగుచున్నాము. ఇది తీసివేయబడవలని కాదు, కానీ మత్స్యమైనది నశించేది, మత్స్యమైనది అంటే మరణించేది, మట్టిలో కలిసేది, మత్స్యమైనది జీవము చేత మరింగివేయబడినట్లు ఆ నివాసము దీనిపైన ధరించుకొని కోరుచున్నాము. దీనికోసము, దీని నిమిత్తం వాళ్ళను సిద్ధపరిచిన వాడు దేవుడే. ఎంత మంచి వరం అండే. దేవుని పిల్లలారా, ఈ దేహపు మాయ, ఈ ప్రపంచపు మాయలో పడి మీ దేహాలను, రాబోయే కాబోయే ఆ దేహాలను, దేవుడు చేసిన మరో దేహాన్ని నశించిపోయి ఈ దేహం కోసం మీరు ఆలోచించకండి, రాబోయే నిత్యమైన ఆనివాసం కోసం ఆలోచించండి. దానికి వయసు లేదు, కన్నీరు లేదు, బాధ లేదు, కష్టాలు లేవు, రోగాలు లేవు. వస్త్రము ధరించుకున్న వారము కంటే ఆడంబరం డాబుగా కనబడతా అక్కడ కూడా. ఇక్కడ ఈ టైలర్లో కుట్టినవి నీకు గొప్ప సుఖాలు కుట్టున్నావు, అక్కడ వేసుకుంటే దాని ఆనందం, ఆ రోజు మనం అనుభవించే ఆనందం అది అనుభవిస్తే కానీ మనకు అర్థం కాదు. ఇది నమ్ముతావా నువ్వు? ఒక మాయలవిడి మాటలు, మంత్రి మాటలు నమ్ముతావు? ఒక ప్రధానాయకుడి మాటలు, అబద్ధాలు నమ్ముతావు? తల్లిదండ్రులు మాటలు నమ్ముతావు? పిల్లలు మాటలు నమ్ముతావు? పక్కోడు మాటలు నమ్ముతావు? స్నేహితుడు మాటలు నమ్ముతావు? ఇందరి మాటలు నమ్మిన నీవు ఒక్కసారి ఈరోజు దేవుడు చెప్పిన మాటలు నమ్ము. గాడ్ బ్లెస్ యూ.